హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ చేసిన తర్వాత పిల్లలు అంటున్నారు నాకు ఫ్రై కావాలి అని. మరి కర్రీ చేసేసిన తర్వాత చికెన్ మళ్ళీ వెళ్ళి షాప్కి తీసుకురావాలా? అది కొంచెం కష్టం అవుతుంది కదా. అయితే ఈ కర్రీని ఎలా చేస్తాను ఫ్రై చూద్దామా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మిగిలిన ముక్కలన్నీ కూడా తీసి ఇలా ప్లేట్లో తీసుకుంటూ ఉన్నాను. మరి పిల్లలు ఫ్రై కావాలన్నారు కదా కర్రీ నుంచి, దాన్ని ఎలా ఫ్రై చేద్దామో అది కూడా చూద్దాం. అయితే ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కేవలం చికెన్ తోటే కాదు, ఇంకా మనము నాన్ వెజ్ దేనితోనైనా సరే ఇలా చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఏదైనా అంటే ఫిష్ కాకుండా ఇంకేవైనా సరే మనం ఇలా కర్రీ చేసిన వాటిని తీసి ఇలా చక్కగా కొన్ని ముక్కలు ఓన్లీ పులుసు లేకుండా ముక్కల వరకు తీసి సపరేట్గా పెట్టుకున్నాము. దీని తర్వాత ఎలా ఫ్రై చేయాలో చూద్దామా. బాణలు పెట్టాను, బాణలు వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది కదా, ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఆవాలు వేస్తున్నాను. అక్క ఆయిల్ కొంచెం చిటిపడలు అంటున్నాయి, బాగా కాగినట్టుగా ఉంది నూనె. మంట తగ్గిస్తున్నాను. ఇందాక నేను తీసి పెట్టాను కదా ఈ ముక్కలన్నీ కూడా బాండెట్లో వేస్తున్నాను. మంట కొంచెం సిమ్లో పెడుతున్నాను, మరీ హైలో పెట్టుకోకూడదు ఎందుకంటే త్వరగా మారిపోతుంది కదా. అందుకు కొంచెం మంట సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఆయిల్ దీన్ని బాగా డీప్గా వేయిస్తాను. ఇలా చేసుకుంటే బాగా రుచిగా వస్తుంది కదా పిల్లలు, ఎక్కువ పిల్లలు బాగా ఇష్టంగా రుచిగా తింటారు. ఇది ఇలా కలపెడుతూ ఉండాలి, అలానే వదిలేస్తే మాడిపోతుంది కదా. బాగా కలపెట్టి కొంచెం మంట పెంచుకోవచ్చు. నేను ఇలా చేస్తే మా పిల్లలు చాలా నేను ఏ విధంగా ఎప్పుడు ఫ్రై చేసినా సండే వస్తే మా పిల్లలు చాలా బాగా ఇష్టపడి భోజనం తింటారు. మా పిల్లలు ఫ్రై కంటే కూడా ఎక్కువ ఫ్రై ఎక్కువ ఇష్టపడి తింటారు కర్రీ కంటే కూడా. అందుకనే నేను ఇలా చేయటం నేర్చుకున్నాను. నేను ఇది మీకు కూడా బాగా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి కర్రీ చేయటం దెన్ ఒకేసారి కర్రీ ఫ్రై అన్నీ కూడా చేసే టైం లేనప్పుడు కూడా మనము కర్రీ చేసిన దాన్ని ముక్కల్ని ఇలా డివైడ్ చేసి ఫ్రై చేయడం వల్ల మనం పిల్లలకి కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా. సో మమ్మీ నా కోసం చాలా స్పెషల్గా చేస్తూ ఉంది అని వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. మా పాప 6 సంవత్సరాలు, తను రైస్లో కంటే కూడా ముక్కలు అలానే తీసుకొని తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. బయట వర్షం కూడా పడుతూ ఉన్నది, ఈ టైంలో ఇలా వేడివేడిగా చేస్తూ ఉంటే బాగా చల్లగాలికి మంచి వాసన ఉంది, మంచి వాసన వస్తుంది. మనం వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇలా మొత్తం ముక్కలంతా కూడా డ్రైగా కనిపించేలాగా మనం దాన్ని ఫ్రై చేస్తూ ఉంటాము. ఆయిల్ కూడా తక్కువ వేస్తాను ఎందుకంటే పిల్లలకి డైజెషన్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకోసమని ఆయిల్ కొంచెం వేసాను. కొంచెం తోటి మనం ఫ్రై చేసేసేయచ్చు, ఇది సరిపోతుంది. ఇలా కలబెడుతూ ఉండాలి. చూడండి అంత గ్రేవీ కూడా ఎలా, దానికి ముక్కలు కొన్న గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి వేస్తూ ఉంది కదా. పిల్లలు మామూలుగా ఎక్కువ కారం తినరు, కొంచెమే తింటారు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కారం యాడ్ చేస్తాను, యాడ్ చేస్తున్నాను. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, చిటికెడు సాల్ట్, ఇంకా లైట్గా కారం కానీ గరం మసాలా వేసినా కూడా బాగానే ఉంటుంది.
నేను లైట్గా కారం వేస్తున్నాను, ఎందుకంటే ఇది పిల్లల కోసమే స్పెషల్గా చేస్తున్నాను కదా. ఇంకా కారం ఎక్కువైతే వాళ్ళు తినలేరు. దీంట్లో ధనియాల పొడి కూడా మిక్స్ చేస్తున్నాను లైట్గా, ఇది కూడా ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా బాగా బాగుంది, ఇలా వేస్తూ ఉండాలి. మంట కూడా ఎక్కువ ఉండకూడదు, బాగా డ్రైగా అయ్యేదాకా వేయించాలి కదా. ఈ లోపు మాడిపోకుండా మంట ఎక్కువ పెట్టాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలబెడుతూ ఉంటే బాగా డ్రైడ్గా అవుతుంది. ఈ ముక్కలకి కారం ఉప్పు ఇవన్నీ కూడా బాగా చక్కగా పడతాయి. సో ఇంకా ఇది రుచిగా తయారవుతుంది. ఇంకా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. వేయించేటప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేస్తే అది ఇంకా చాలా రుచిగా వస్తుంది. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర, లేకపోయినా పర్వాలేదు. ఇది ఇది ఆల్రెడీ టేస్టెడ్గా మారింది. ముక్కలన్నీ కూడా చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అవడం. ఇంతే, ఇలా మాగితే ఫ్రై అయినట్టే. మొత్తం కారం అంతా కూడా దీనికి బాగా రుచిగా పట్టి ఉంటుంది. నేను దీంట్లో ఏ కలర్స్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం హెల్త్కి న్యాచురల్గా తింటాం అలవాటు చేసుకోవటం చాలా వరకు బెస్ట్. కలర్స్ వాటి వల్ల కొంచెం ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా, అందుకని నేను ఎక్కువ కలర్స్ కూడా ఏం యాడ్ చేయలేదు. ఇది న్యాచురల్గా ఉంది, ఇలా తింటమే హెల్త్కి చాలా మంచిది. సో నాకు ఇలా తింటమే చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా కర్రీ ఫ్రై ఎలా మారిందో చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ప్లేట్లో తీసుకొని మంచిగా సర్వ్ చేసుకుంటే, వేయించిన ముక్కలన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా కర్రీ పీసెస్ని, కర్రీలో ఉన్న పీసెస్ని మనం ఫ్రై 5 మినిట్స్లో ఎలా ఫ్రై చేసుకున్నామో. ఇది మీరు ఇంటి దగ్గర ఒక్కసారైనా మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక ఎలా మీకు కుదిరింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇండియా ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందడం జరుగుతుంది. అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.